సినిమా యాక్టర్లకి తము అంటే దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమంటారు కదా, అట్లాగే వాళ్ళకు కూడా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి, లేకపోతే కనుక ఆ తర్వాత ఎవరు కూడా డబ్బులు ఇయ్యరు వాళ్ళకి. ఇది ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, మనకి రిటైర్మెంట్ క్లబ్ అంటూ ఒక పేరు వాడుతున్నారు ఇప్పుడు. ఏదైతే మొన్ననే రోజర్ ఫెదరర్ రిటైర్ అయినప్పుడు తనకి సెరీనా విలియమ్స్ ఏది అభినందనలు చెప్తా మన రిటైర్మెంట్ క్లబ్లోకి వచ్చాయని. ఈ రిటైర్మెంట్ క్లబ్ అనే పేరైతే సరదాగా అనిపించింది, కానీ వీళ్ళల్లో వీళ్ళు ఈ క్రీడాకారులు కానీ సెలబ్రిటీలు అంటే క్రీడల్లో సెలబ్రిటీలు రిటైర్ అయ్యాక ఏం చేస్తారంటే, రిటైర్ అయ్యాక వీళ్ళకి విపరీతమైన ఇన్కమ్ ఉందట, వరల్డ్ రిచెస్ట్ పర్సన్స్గా ఉంటున్నారట. 30లలో వీళ్ళు అంటే యుక్త వయసే 30 అంటే రిటైర్ అయిపోతుంటారు, ఎందుకంటే ఆ స్పోర్ట్స్లోకి సంబంధించి అంతవరకు ఇంకా కొత్త వాళ్ళు ఉంటూ ఉంటారు కదా, 30 నుంచి 40 మధ్యలో రిటైర్ అవుతుంటారు. క్రికెట్, హాకీ, ఒలింపిక్స్ ఇట్లాగా వీళ్ళు ఇందులో చాలామంది 50 నుంచి 60 మంది దాకా మాత్రం బాగా సంపాదిస్తున్నారు. అనేక అంటే చిన్నపాటి క్రీడాకారులు వచ్చేటప్పటికి అంత వాళ్ళకి ఇంకా తర్వాత ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ అగ్ర క్రీడాకారులు మాత్రం బాగా సంపాదిస్తుంటారు. ఇప్పుడు 2018లో రిటైర్ అయిన ఫెడరర్కి వచ్చేటప్పటికి, ఇదే 2018లో ఫెడరర్ అంటే ఇప్పుడు తను ఇది తీసుకుంటే బయటికి వెళ్ళిపోతే, ఆయన 2018లోనే ఒక ఒప్పందం చేసుకున్నట యూనిక్ జపాన్ సంస్థతో $300 మిలియన్ 10 సంవత్సరాల పాటు. కాబట్టి తన ఫైనాన్షియల్కి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఏడాదికి $30 మిలియన్ వస్తాయి. అలాగే టాప్ బాక్సర్ జార్జ్ ఫోమాన్ వచ్చేటప్పటికి కుకింగ్ సంస్థలతో ఒప్పందం చేసుకుంటే తనకి $137 మిలియన్ వస్తున్నాయట. అట్లాగే మైకల్ జోర్డాన్ బాస్కెట్బాల్ స్నేకర్స్ అండ్ వేరియబుల్తో చేసుకుంటే $1.7 బిలియన్ డబ్బులు వస్తున్నాయట తనకి. ఆనంద్ ఫాత్ గోల్ఫ్ తను కాక్టెయిల్ డ్రింక్ తన పేరుతోనే పెట్టుకుంటే తనకి ఇప్పటికి కూడా $7 మిలియన్ డబ్బులు వస్తున్నాయి, $700 మిలియన్ ఆస్తి కూడా సంపాదించినటువంటి పరిస్థితి ఉంది. టైగర్ వుడ్స్ సౌదీ అరేబియా $700 మిలియన్ సంపాదించుకొచ్చారు. సచిన్ టెండూల్కర్ $170 మిలియన్ ఒప్పందాలు BMW అపోలోలతో నడుస్తూ ఉన్నాయి. ఇలాగ చూసుకుంటే ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇన్కమ్ పరంగా అయితే వెల్ సెటిల్డ్ అయ్యున్నారు, కేవలం అగ్ర క్రీడాకారులు మాత్రమే.